రాణుల్ని ప్రేమించాడు. ఆ ఇద్దరు రాణులు ఎవరికి తెలియకుండా మరో ఇద్దరిని ప్రేమించారు. ఆ ఇద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఒక్కరినే ప్రేమించారు. కట్ చేస్తే వినడానికి కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా, వాళ్ళనే పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ మంకీ అండ్ హిస్ మంకీస్. మహారాజా. చెప్పు మహారాణి. ఇంకా ఎంతకాలం ఏకాంత మందిరాన నన్ను ఏకాంతంగా ఉంచుతారు? అయ్యో మహారాణి, నీ ఏకాంతాన్ని పొడగొట్టడానికే కదా నేను వచ్చినది. నా ఉద్దేశం అది కాదు, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి ఒంటరిగా వదిలేయచ్చు. అది ఒంటరిగా వదిలేయడం అదే, ఎక్కడికైనా తీసుకెళ్లి నన్ను విహారయాత్రకి అనాలి. నీకు విహారయాత్ర తీసుకెళ్ళి అంతే కదా. ఎవరు అక్కడ? మహారాజా, నా మీద అనుమానమా? నీ అమ్మగారు మాడా, అలా అంటే బట్టలు వస్తారే. అవునా? పిలు. ఎవరక్కడ? చిత్తమహాప్రభు. ఓ మహారాజా, ఈ విషయం తెలీదే. ఈ ఫెసిలిటీ ఉందని తెలియక ఇన్నాళ్ళు ఏకాంతంగా ఉన్నాను మహారాజా. మహారాణి, నేను కూడా మనం బట్టలతో కలిసి యుద్ధానికి వెళ్తున్నాను. మహారాజా, నాకు సందేహము. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎల్లొస్తా అని చెప్తారు, మరి వచ్చేటప్పుడు ఎందుకు చెప్పరు? ఏ ఎందుకు? మీరు వచ్చేటప్పుడు చెప్పారనుకోండి, నేను జాగ్రత్తగా ఉంటాను. అర్థం కాలేదు మహారాణి. సర్లే, కానీ నేను యుద్ధానికి వెళ్ళినప్పుడు బట్టలు ఎవరైనా నిన్ను చూస్తే నాతో చెప్పు. చూస్తున్నారా? లేదు మహారాజా. నువ్వే అలా చూస్తున్నావా? నేనే చూస్తున్నాను. ఎందుకు అంటే, వాళ్ళు నన్ను చూస్తున్నారా లేదని చూస్తున్నాను. చిలిపి చిలిపి. చిన్నరాణి, మీ ఆవిడ వచ్చింది, వెళ్ళండి. ఎందుకు అంత కోపము? పెద్ద క్యారెక్టర్ దానికి ఇచ్చి చిన్న క్యారెక్టర్ నాకు ఇస్తే అలగడా మరి? నీ అలక తీర్చేందుకే ఇదిగో హారం తెచ్చా. హారమా? ఎంత బాగున్నది కదా. నా మెళ్ళో వేయి, నా మెళ్ళో వేయి. అమ్మగారు, అయ్యగారు, అంటే నేను పన్నుని కదా, రాజుని, రాజుని. వీళ్ళ నానైనటువంటి మహారాజు వీళ్ళిరువురిని, ఈ రాజ్యాన్ని నా చేతిలో పెట్టి మరణించినాడు. కానీ వీళ్ళిద్దరంటే నాకు ఇష్టం లేదు. నేను ఒక అప్సరసని, దివి నుంచి భూకి దిగి వచ్చినట్టు ఒక అందాల తార. నా చిలకని నేను లవ్ చేశాను. ఒకసారి మీకు చిలకని పరిచయం చేస్తా. చిలక, మేడం చిలక అని చెప్పి ఎలకని పిలిచాను అనుకుంటున్నారా? ఈ ఎలక పేరే చిలక. చిలక, నీ కనులు చురకత్తుల వలె ఉన్నవి. దగ్గరకు రాకండి. ఏ కత్తులు కదా, ఎక్కడ పడితే అక్కడ గుచ్చుకుంటాయి. హాస్యం. 7 సంవత్సరాలు పట్టింది తెలుసుకోవటానికి. ఇలా ఎందుకు నన్ను పరిహసిస్తుంటివి? కొంచెం తీయగా మాట్లాడొచ్చు కదా. తీగ ఒకసారి ఇటు రండి, తీగ అటు పోండి. ఓకే, మళ్ళీ తీగ రండి. ఏంటి తీయగా? తీగ మాట్లాడమన్నావుగా. హాస్యం. మళ్ళీ 7 సంవత్సరాలు ఇప్పుడు కూడా తెలియలేదు. నిన్ను రాణించేయమని ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా. నువ్వు ఓకే అంటే నిన్ను మూడో రాణిగా చేస్తా. వద్దు. ఏ, నేను సోలో రాణిగానే ఉంటాను. నేను నిన్ను మూడో రాణిగా చేసుకునే బదులు వాళ్ళిద్దరిని ఏదో ఒకటి చంపేసి నిన్ను నా రాణిగా చేసుకుంటా. ఓకే, వెళ్ళు. బాయ్. అమ్మా, అయ్యా, అద్భుతమైనటువంటి మహోన్నత రాజ్యాన్ని మీకు పరిచయం చేసేదాన్ని మంత్రి. సైన్యాధిపతి కాలభైరవ. మహారాణులు రండి. మా చిలక, మా కవి పొంగవులు, మా రాజ్యం అనునిత్యం నవ్వులతోనే వెదిలినతున్నది. మీకు మొదటగా కవి పొంగవ ఒక మంచి కవిత విసురుము. ఆకాశం, ఆకాశంలో మేఘం ఉండి, మేఘంలో పాట ఉండి, ఆ పాటలో రాగం ఉండి, రాగంలో నా పాట ఉండి, నా అసలు నువ్వే కావాలి, నా పాట నువ్వే కావాలి. సూపర్ చిలక, నీ నాట్యముని చూపించు. ఇంతమంది టాలెంట్ ఉన్న మా రాజ్యంలో అద్భుతమైన టాలెంట్ మహామంత్రి. మహారాజా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీకు నాకు ఏ టాలెంట్ లేదని. బహుబాగా చెప్పితివి, ఇంతటితో కాసేపు విశ్రాంతి తీసుకుందాం, పదండి. మహారాజా, విశ్రాంతి ఉంది మనక వాళ్ళక, మనక వాళ్ళక. రోజా గారు, నాకు ఇష్టం లేకుండా మా నాన్నగారు సామంతరాజుకిచ్చి పెళ్లి చేశారు. నా మనసు గెలుచుకున్న ధీరుడు, వీరుడు, సూర్యుడు ఇప్పుడు పిలవమంటారా? మహామంత్రి.
చిత్తం మహారాణి. అంత దూరాన్ని ఉండబట్టే నన్ను ఈ రాజ్యాన్ని అంత దూరంలో మిస్ అయిపోయావు. దగ్గరికి రావాలంది కానీ రాజ్యంలోని కట్టుబాట్లు నన్ను ఆపుతున్నాయి. అయితే నేనే వస్తా. నీదంత మంచి మనసు మహారాణి. మనం మహారాజు కూడా పిలిస్తే ఇలానే వెళ్ళొచ్చాను తెలుసా? అవునా? ఎందుకు? మంచి మనసు కాబట్టి. ఎవరిది? ఆయనది. నాదని చెప్పానే ఏంటి? ఇంతకీ మన పెళ్లి ఎప్పుడు? ఆ రాజుని మహారాణిని చంపినప్పుడే ఈ రాజ్యం ఈ రాణి నీ వశం అవుతుంది. చిత్త మహారాణి యాక్షన్ బాగా చేస్తే అలా మొహం కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదుగా. నమస్కారం రోజా గారు. నిజానికి యువరాజుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ ఆ మహారాజు నన్ను బలవంతంగా వశపరుచుకున్నాడు. నా మనసులో ఉన్న ధీరుడు, వీరుడు, విక్రమార్కుడు, పౌరుషుడు, మగధీరుడు భైరవారా. ఏమైంది? రాంగ్ ప్లేస్మెంట్, రాంగ్ ప్లేస్మెంట్. ఎన్నో రోజులుగా కలవాలనుకుంటున్నా కానీ కలవలేకపోతే ఎన్ని రోజులు ఈ సమస్య? వాడు ఉన్నంత వరకు ఈ సమస్య. ఈ సమస్యకు పరిష్కారమే లేదా? ఉంది. వాడిని తీసి నేను టీమ్ లీడర్ అవడం. ఎలా అయినా సరే నువ్వే నన్ను కాపాడాలి. ఎలాగైనా సరే ఆ మహారాణిని మహారాజుని చంపి నిన్ను దక్కించుకోమని చెప్తున్నారు, అంతే కదా మహారాణి? ఏ సిరి కాల్ భైరవ. రజనీకాంత్ భైరవ. అదేంటి నీ కాల భైరవ కదా? కాలా సినిమాలో రజనీకాంత్ గారే హీరో, అందుకే అలా అన్నా. భైరవ, ఇన్నాళ్ళ బట్టి మనం ప్రేమించుకుంటున్నాం, మరి నా మీద నీకు ఒక్కసారి కూడా అనుమానం రాలేదా? నేనే ఏదో కక్కుర్తి పడి నీ మీద కన్నేశాను తప్ప నేను అవడం చూస్తాడా? రాణిని ఎప్పుడు చేస్తావమ్మా? ఆ మహారాణిని మహారాజుని చంపి నిన్ను రాణిని చేస్తాను. అవునా? అవును. నువ్వు కూడా. నేను రాణిని ఎప్పుడు అవుతానో ఏంటో. చెల్లి కత్తి, చెల్లి కత్తి. అది చెల్లి కత్తి కాదురా, చెల్లి కత్తి. అనేది నీ చెల్లి కత్తి లాగా ఉంటది అంటున్నా. నీలాంటోడే కుంకుడికాయ కొట్టలేడు కానీ గుమ్మడికాయ కొడతా అన్నాడంట. ఏం మాట్లాడుతున్నావు? ఈ రాజ్యంలో నాలా కత్తి తిప్పే మగాడే పుట్టలేదు. నువ్వు మగాడే పుట్టాల్సింది, ఏ బాధ ఉండేది కదా నాకు. రేపు నా పుట్టినరోజు అమ్మా, మరి నాకేమైనా గిఫ్ట్ ఉందా? ఏం కావాలో కోరుకో. పూలు, హల్వా, ఫ్రూట్స్. దానికి నేను రావటం ఎందుకు? నా బట్టలు పంపిస్తా. జఫర్ రాజా, జంగిల్ రాజా, నువ్వు ఈ జన్మకు మారవరా. నేను నిన్ను పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. వాళ్ళని చంపి నన్ను రాణిని చెయ్యి. చిత్తం మహారాజు. నువ్వు కాదు కదా చిత్తం? ఎల్లు చెలికత్తే, నువ్వే నా రాణి అని చెప్పాను కదా, త్వరలోనే నిన్ను రాణి చేస్తాను. వాళ్ళని చంపుతున్నావా? చంపుతాను. నా ప్లాన్ లో నేను ఉంటాను, నీ ప్లాన్ లో నువ్వు ఉండు. వెళ్ళి మేకప్ వేసుకో, తెల్లగా కనబడాలి. ఇలా కాదు మహామంత్రి. ఎల్లు, నువ్వే మహామంత్రి. మహారాజా, మహారాజా. మహారాజా, మీ ఇద్దరికి ఒక పెద్ద బరువైన బాధ్యతను అప్పచెప్దాం అనుకుంటా. ఎప్పుడో అప్పచెప్పాను, ఆర్టిస్ట్ గా, నేను రైటర్ గాని, మీరు మాత్రం ఏం చేయరు. అది కాదు భైరవ. చెప్పండి మహారాజా. నువ్వు పెద్ద రాణి అయినటువంటి హరితాదేవిని నువ్వు చంపాలి. అయ్యో, పర్ఫార్మెన్స్. చిన్న రాణి అయినటువంటి సాయిలేఖ దేవిని నువ్వు చంపాలి. మహారాజా, మీరిద్దరు వాళ్ళిద్దరిని చంపేయాలంటే అత్త వీధి, మామ వీధి. ఏమన్నారా? అడ అత్త వీధి అన్నాడు, మామ వీధి అన్నాను. అత్త వీధి కదరా అది, అత్త వీధి. ఇప్పుడు నేను రాణులు ఇద్దరిని పిలుస్తాను, మీరు చంపేద్దురని. ఓకేనా మహారాణులు? మీ నాట్యాన్ని చూసి ఎన్నో రోజులైంది, ఒక్కసారి నా కోసం నాట్యం గావించదరా. సరే మహారాజా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది మేడం? నాకు తెలియకుండా నా రాజ్యంలో అమ్మ నా మంత్రి, అమ్మ నా సైన్యాధిపతి. రే, నిన్ను చంపేస్తా. కావాలంటే మమ్మల్ని చంపండి. అయితే నిన్ను చంపేస్తా. వద్దు, చంపొద్దు. ఇక్కడ కొడుతుంది నాకు. నేను చచ్చిపోతా. చచ్చిపోవద్దు, ఉండు. అయితే మను గారిని వద్దు, ఆయన ఇంకా ఉండాలి, ఆయన చాలా టైం ఉంది. నాకు అర్థమైంది, నీలాంటి చీడ పురుగు చేయబట్టి నా రాజ్యం సర్వనాశనం అవుతుంది. నిన్ను ఏం జరుగుతుంది? నాకే ద్రోహం చేస్తారా? మీ ఇద్దరు బ్రతకొద్దు. మా ప్రేమకు లేకుండా మేము బతకలేము. నేను కూడా ఏది ఏమైతేనే చెలికత్తే, మన ఇద్దరిమే బతకాం. ఇక ఈ రాజ్యం మనదే, ఇంకొకరిని చంపాలి. ఎవడాడు? యాక్చువల్ గా నేను ప్రేమించింది ఎవరిని కాదు మేడం, మనో గారిన కాదు, అతను ఒక మాటకారి, పాటకారి. రారా.
గురించి అంతఃపురంలో ఎన్ని కలహాలా? నాకు తెలుసు సార్. సైన్యాధ్యక్షుడు మహామంత్రి మొత్తం అసలు వేరే వేరే కనెక్షన్స్ పెట్టుకుని ఆఖరికి చెలికెత్త ఎవరు ఊహించినటువంటి కవి సార్వభౌముణ్ణి మనోడు నరేష్. అనగనగా ఆకాశం ఆకాశం ఉంది అదే పాట కదా పాడింది. ఆఖరికి అర్థమైంది. బాగుంది. కన్ఫ్యూషన్ లో సెన్సేషన్ చేశారు. వెరీ నైస్. రోజా గారు, ఎలక కోసం ఇంతమంది ప్రాణాలు తీసుకున్నారా? చిలక చిలక అంటూ నువ్వు అమ్మాయిగా పుట్టింటే డేంజరే. బాగుంది. ఎవరికి వాళ్ళు సూపర్ గా పర్ఫామ్ చేశారు. లాస్ట్ ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో కవి గారు రావటం వెరీ నైస్. థాంక్యూ.